చూసుకోండి. ఇవాళ మరి రిజర్వేషన్లనే రద్దు చేయాలనుకుంటున్న బీజేపీకి కొంతమంది వర్గీకరణ విషయంలో పోరాటం చేస్తున్న వాళ్ళు ఏ విధంగా మద్దతు ఇస్తారో నాకైతే తెలీదు. అసలు ఉన్న కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊసిపోయిందని మీరు తాత్కాలికమైన స్థానిక రాజకీయ లబ్ధి కోసం ఏదైనా మీరు బీజేపీకి మద్దతు ఇస్తే ఇది 100% రిజర్వేషన్ల రద్దుకు దారితీస్తుంది. మేము ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లను కొనసాగించడమే కాకుండా ఓబీసీ రిజర్వేషన్లు ఇవ్వడమే కాకుండా 50% పైబడి ఈ వర్గాలకు రిజర్వేషన్లు ఇవ్వాలనేది కాంగ్రెస్ పార్టీ విస్పష్టమైన విధానము. ఈ విధానాన్ని సమర్థించాలనుకుంటే, ఈ విధానాన్ని అమలు చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడండి. రిజర్వేషన్లు వద్దు, రిజర్వేషన్లు రద్దు అనుకుంటే మీరు బీజేపీకి ఎన్డీఏకు ఓటేయండి. నరేంద్ర మోడీ గారు ఏ వ్యవస్థల్ని లెక్క పెట్టేటోడు కాదు. మీరు చూసినారు 370 ఆర్టికల్ రద్దు చేసినప్పుడు, లేకపోతే యూనిఫామ్ సివిల్ కోడ్ విషయంలో కానీ, కామన్ సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ విషయంలో కానీ, జిఎస్టీ విషయంలో కానీ, నోట్ల రద్దు విషయంలో కానీ వాళ్ళు చెయ్యాలనుకుంటే ఎంత దురాగతానికైనా పాల్పడతారు భారతీయ జనతా పార్టీ నాయకులు. కాబట్టి తెలంగాణ ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఈ ఎన్నికలు రెఫరెండం, రిజర్వేషన్లు ఉండాలనా రిజర్వేషన్లు రద్దు కావాలనా అనే రెఫరెండంకే ఈ దేశంలో ఎన్నికలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లు ఉండాలి అనుకుంటుంది, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీలకు అండగా నిలబడాలి అని కాంగ్రెస్ అనుకుంటుంది. వీటిని రద్దు చేయడం ద్వారా వాళ్ళ హక్కులను కాలరాయాలని బీజేపీ అనుకుంటుంది. మీరు ఏ పక్కన నిలబడతారో మీ ఇష్టం. గత 10 సంవత్సరాల ప్రభుత్వ వైఫల్యాలు ఒక పక్కన, భవిష్యత్తులో అమలు చేయబోయే కుట్ర ఇంకొక పక్కన. ఈ నేపథ్యంలో ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకే మేము స్పష్టంగా తెలంగాణ రాష్ట్రంలో 14 సీట్లు గెలిపించండి. ఈ రిజర్వేషన్లను కాపాడే బాధ్యత, ఈ రిజర్వేషన్లను పెంచే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.